Hello viewers, welcome to Y5tv. Adi 2014 May 26 Pradhaniga Modi Pramana Swikaran Chesaru. Aa kshananiki Modi ante Desa Prajalaku Aradhya Daivam Anantaga Maradu. Endukante Visishtamaina Nirnayatmakamaina Abhivruddhi Patla Spashtamaina Drupadankala Nayakudini Modilo Chusaru. Anduke Kotladi Bharatiyula Asalaku Akankshalaku Asha Kiranamayyaru. నిరుపేదల జీవితాల్లో మెరుగైన మార్పు వస్తుందని దేశం తీరే మారిపోతుందని భావించారు. అందుకే యావత్ భారతావని మోదీకి జేజేలు పలికింది. నరేంద్ర మోదీ ప్రస్థానం చూస్తే ధైర్య సాహసాలు దయా నిరంతర శ్రమతోనే మోదీ జీవనం సాగింది. జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలని చిన్న వయసులోనే నిర్ణయం తీసుకున్నారు. అట్టడుగు స్థాయి కార్మికునిగా ఒక నిర్వాహకునిగా ఒక పరిపాలకునిగా తన నైపుణ్యాలను చాటుకున్నారు. గుజరాత్కు 13 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ప్రజానుకూల విధానాలతో చురుకైన సుపరిపాలన అందించి ప్రజ్ఞా పాఠవాలు చాటుకున్నారు. మోదీ జీవితం ఉత్తర గుజరాత్ మొహసానా జిల్లాలో చిన్న పట్టణం వడ్నగర్లో ప్రారంభమైంది. 1950 సెప్టెంబర్ 17 అంటే భారత్కు స్వాతంత్రం వచ్చిన 3 ఏళ్ల తర్వాత మోదీ జన్మించారు. దామోదర్దాస్ మోదీ, హిరాభా మోదీ దంపతులకు 3వ సంతానంగా మోదీ జన్మించారు. మొత్తం కుటుంబం సుమారు 40x12 అడుగుల ఒకే అంతస్తు గల చిన్న ఇంట్లో నివసించేవారు. మోదీకి బాల్యం చేదు పాఠాలు నేర్పింది. ఆయన చదువుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కుటుంబ జీవనం సాగటం కోసం టీ దుకాణంలో పనిచేయాల్సి వచ్చేది. బాలునిగా కూడా ఆయన చాలా శ్రమించేవాడని, చర్చలంటే ఇష్టపడేవాడని, పుస్తకాలు చదివేందుకు ఆసక్తి చూపించేవాడని చిన్ననాటి స్కూల్ స్నేహితులు చెప్పారు. బాల్యంలో మోదీ ఆలోచనలు, కలలు ఆయన వయసు పిల్లలతో పోలిస్తే భిన్నంగా ఉండేవి. ఇదంతా ప్రముఖ బౌద్ధ కేంద్రంగా ఉన్న వడ్నగర్ ప్రభావం కావచ్చు. సమాజం మారాలని ఆయన ఆకాంక్షించేవారు. వివేకానందుని జీవితం ఆయనను చాలా ప్రభావితం చేసింది. భారత్ను జగద్గురుగా అంటే ప్రపంచానికి సారథిగా మార్చాలన్న స్వామీజీ కలను నెరవేర్చే లక్ష్యం కూడా ఆయనకు స్ఫూర్తిదాయకమైంది. 17 ఏళ్ల వయసులో మోదీ ఇల్లు విడిచి దేశమంతా తిరిగారు. 2 ఏళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించి వివిధ సంస్కృతులను అధ్యయనం చేశారు. పూర్తి పరిణితితో మార్పుతో ఇంటికి తిరిగి వచ్చారు. అహ్మదాబాద్ వెళ్లి ఆర్ఎస్ఎస్లో చేరారు. ఆర్ఎస్ఎస్ ఒక సామాజిక సాంస్కృతిక సంస్థ. దేశంలో సామాజిక సాంస్కృతిక పునర్జీవనం కోసం పనిచేస్తోన్న సంస్థ. 1972లో ఆర్ఎస్ఎస్ ప్రచారకునిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీ నిత్య జీవితం సంక్లిష్టంగా మారింది. తెల్లవారుజామున 5 గంటలకు మొదలయ్యే ఆయన జీవితం రాత్రి బాగా పొద్దుపోయే వరకు హడావిడిగా సాగింది. 1970 దశకం చివరి భాగంలో కూడా నరేంద్ర మోదీ జీవితం ఎమర్జెన్సీలో మగ్గిన ఇండియాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో తీరిక లేకుండా సాగింది. 1980 దశకంలో సంఘ్లో ఎన్నో బాధ్యతలు భుజానికెత్తుకున్న మోదీ తన నిర్వహణ నైపుణ్యాలతో ఆర్గనైజర్ స్థాయికి ఎదిగారు. 1987లో మోదీ జీవితంలో మరో భిన్నమైన అధ్యాయం మొదలైంది. గుజరాత్లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. తొలిసారిగా జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని విజయ పదంలో నడిపించారు. 1990 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు అతి చేరువగా బీజేపీకి 2వ స్థానం సంపాదించి పెట్టారు. 1990 అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ నిర్వహణాపరమైన నైపుణ్యాలు బీజేపీ ఓట్లను గణనీయంగా పెంచాయి. ఆ పార్టీ అసెంబ్లీలో 121 స్థానాలు గెలుచుకుంది. 1995 నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శిగా హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా 98 లోక్సభ ఎన్నికల విజయంలో మోదీ కీలక పాత్ర పోషించారు. 2001 సెప్టెంబర్లో ప్రధాని వాజ్పేయి నుంచి అందిన ఫోన్ కాల్తో మోదీ జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. అప్పటి నుంచి సంస్థాగత రాజకీయాల నుంచి పరిపాలనా ప్రపంచంలోకి మోదీ అడుగుపెట్టారు. బీజేపీకి అత్యంత అవసరమైన సంస్థాగత వ్యక్తి స్థాయి నుంచి భారతదేశానికి అత్యంత సుపరిచిత నేతల్లో ఒకరిగా మోదీ గుర్తింపు పొందారంటే అందుకు ఆయన సుపరిపాలనే కారణం. తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య దృఢమైన, పటిష్టమైన నాయకత్వ పటిమ దేశానికి ప్రదర్శితమైంది. పదవిలో గడిచిన తొలి 100 రోజుల్లోనే మోదీ వ్యక్తిగత ప్రతిభను చాటటంతో పాటు కాలం చెల్లిన ఆలోచనలకు తెరదించి పాలనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అభివృద్ధి, సుపరిపాలనకు సంబంధించి ప్రత్యక్ష నిదర్శనంగా ఉజ్వల గుజరాత్ను ఏర్పరిచే దిశగా మోదీ ఎంచుకున్న బాట సులభమైంది కాదు. ఎన్నో ప్రతికూలతలు, సవాళ్లు ఆ మార్గానికి ప్రతిబంధకాలయ్యాయి. మోదీ ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ మీడియాల నుంచి అందుకున్న అనేక అవార్డులలో ఆయన పనితీరు ప్రతిఫలించింది.
భారత దేశపు అత్యంత విజయవంతమైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా, గొప్ప పరిపాలన దక్షత కలిగిన వారిలో ఒకరిగా, సుసంపన్నమైన అనుభవంతో మోదీ ప్రధాని పగ్గాలు చేపట్టారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మోదీపై ప్రజల్లో ఉన్నంత విశ్వాసం ఇప్పుడు లేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ప్రసంగాల తీరు గమనిస్తుంటే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. 5 ఏళ్ల పాలనలో తన విధానాల పట్ల ప్రజలు విసిగిపోయారని ప్రధానికి అర్థమైపోయింది. ఇంతకాలం తనను విజయ తీరాలకు చేర్చుతాయనుకున్న అంశాలే ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని మోదీ గ్రహించారు. బీజేపీ ఇస్తున్న హామీలు ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని, పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న సమాచారం మోదీకి మింగుడుపడ్డం లేదు. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంలో పేద, అల్పదాయ, మధ్యతరగతి వర్గాలు బీజేపీకి దూరమయ్యారు. బీజేపీకి ఉన్న సంప్రదాయ ఓటర్లు కాకుండా తటస్థ ఓటర్ల మనోభావాలు కమలం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని సంఘ్ పరివార్ సంస్థల నుంచి సందేశం అందింది. గత ఎన్నికల్లో మోదీకి ఓటేసిన రైతులు, కర్షకులు ఈసారి అదే పని చేసేందుకు సిద్ధంగా లేరు. మరోపక్క ప్రత్యర్థులంతా ఒకటి కావటం కూడా మోదీకి మింగుడుపడ్డం లేదు. అందరూ విడిగా పోటీ చేసినప్పుడు తాను గెలిచినంత సులభంగా ఇప్పుడు గెలవలేనని, అందరూ కలిసి తనను ఓడించే అవకాశం ఉందని మోదీ గ్రహించారు. యూపీ సహా హిందీ బెల్ట్లో విపక్షాల ఐక్యత తనను దెబ్బకొడితే ఏం చేయాలో అర్థం కాక మోదీ ఇబ్బంది పడ్డారు. అందుకే మోదీలో అసహనం పెరిగిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి 23న ప్రజా తీర్పులో మరోసారి గెలిచి తనపై వచ్చిన వార్తలన్నీ రూమర్స్ అని తేల్చేస్తారో, ఓడి ఇదే తన రియాలిటీ అనిపించుకుంటారో చూద్దాం. Please subscribe. Hi, this is ˈnəɾendrə. Like, share and subscribe to Y5tv.